రైట్గా కర్నూలు జిల్లా ఆదోనిలో బీజేపీ టీడీపీ నాయకుల బేరసారాల ఆడియో సంభాషణ వైరల్ అవుతోంది. 3 కోట్లు ముట్ట చెప్తే ఆదోని సీటు వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నామంటున్న బీజేపీ నాయకుని మాటలు వైరల్గా మారాయి. సీటు కోసం ఏకంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలకంఠం సోదరుడు కునిగిరి నాగరాజు రంగంలోకి దిగారు. ఆ డీల్ ఒప్పందాన్ని పెద్దలకు చెప్పి చర్చించుకుందామంటూ మాజీ ఎమ్మెల్యే మీనాక్షి బంధువు మారుతి నాయుడు కునిగిరి నాగరాజుతో మాట్లాడిన ఆడియో లీక్ అయింది. టీడీపీ ఓకే అంటే ఆలూరు నుంచి బరిలోకి దిగుతామంటున్నారు బీజేపీ నాయకులు. రహస్య ఒప్పందాన్ని లీక్ చేయొద్దని పదే పదే చెప్పారు. ప్రస్తుతం కునిగిరి నాగరాజు మారుతి నాయుడు మధ్య జరిగిన సంభాషణ ఆడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఎందుకంటే రేపు మాది అనౌన్స్మెంట్ అవుతుంది. అవునులేనా? ఆడ మా లక్ష్మణ్ జీ ఉంటాడు బోర్డు మీటింగ్ లో. అవునులేనా? మనం ఏం చెప్తే అది మాట్లాడతారు తను. అతనికి మాకు ఇంత లింక్స్ బాగున్నాయి. అదేలేనా? ఇంకోటి ఆలూరు అంటే ఇంకా మేము కూడా లేదు, ఇంకా పార్తానే పోతాడు. అదే ఎందుకంటే పైన కూడా ఖచ్చితంగా మా పురుదేశం ఉండడానికి మేము ముట్ట చెప్పాల్సిందే, తప్పింది కాదు. అవునవునులేనా? అది ఏదన్నా అది మేమే చూసుకుంటాం. ఇంకా సాధక బాధకలు ఉంటాయి, మీ పార్టీల వాళ్ళు కూడా తెలుసు, మన వాళ్ళు కూడా తెలుసు. ఏదో అడ్జస్ట్ చేసుకుందాం. అక్కడ గెలిచిన మాదృశ్యం ఉంటది, ఇక్కడ మీరుకంటూ బాగుంటుంది. మేము కూడా ఓపెన్ హార్ట్ గానే పనిచేస్తాం, దానికి ఏమి ఇబ్బంది లేదు. సరే సరే అండి, మాట్లాడతాను. దయచేసి చిన్న చిన్న వాళ్ళకి ఎవరికి ఇన్ఫర్మేషన్ చెప్పండి. చెప్తున్నా ఎందుకంటే బాగుండదు ఓకే వారి మాట్లాడుకుంటాం. కాల్ చేయి, కొంచెం టచ్ లో ఉందా మాట్లాడుకో. నేను మాట్లాడతాను పెద్ద ఆయనతో, మాట్లాడి ఉమాపద్మంతో మాట్లాడక మళ్ళీ కాల్ బ్యాక్. ఎందుకంటే రేపు మాది అనౌన్స్మెంట్ అవుతుంది. అవునులేనా? ఆడ మా లక్ష్మణ్ జీ ఉంటాడు బోర్డు మీటింగ్ లో. అవునులేనా? మనం ఏం చెప్తే అది మాట్లాడతారు తను. అతనికి మాకు ఇంత ఇదే. కర్నూలు జిల్లా ఆదోనిలో బీజేపీ టీడీపీ నాయకుల బేరసారాల ఆడియో సంభాషణ వైరల్ అవుతోంది. 3 కోట్లు ముట్ట చెప్తే ఆదోని సీటు వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నామంటున్న బీజేపీ నాయకుని మాటలు వైరల్గా మారాయి. సీటు కోసం ఏకంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలకంఠం సోదరుడు కునిగిరి నాగరాజు రంగంలోకి దిగారు. డీల్ ఒప్పందాన్ని పెద్దలకు చెప్పి చర్చించుకుందామంటూ మాజీ ఎమ్మెల్యే మీనాక్షి బంధువు మారుతి నాయుడు కునిగిరి నాగరాజుతో మాట్లాడిన ఆడియో లీక్ అయింది. టీడీపీ ఓకే అంటే ఆలూరు నుంచి బరిలోకి దిగుతామంటున్నారు బీజేపీ నాయకులు. రహస్య ఒప్పందాన్ని లీక్ చేయొద్దని పదే పదే చెప్పారు. ప్రస్తుతం కునిగిరి నాగరాజు మారుతి నాయుడు మధ్య జరిగిన సంభాషణ ఆడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక ఈ ఆడియో లీక్ సంబంధించిన మరింత సమాచారం మా కర్నూలు ప్రతినిధి కృష్ణ ఫోన్ లైన్ అందిస్తారు. ఎస్ కృష్ణ, పవన్ ఎన్నికల తేదీ సమీపిస్తున్న కొద్దీ రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్న తీరుతెన్నులు వివాదాస్పదంగా చర్చానీయాంశంగా మారుతున్నాయని చెప్పవచ్చు. ఇందుకు నిదర్శనంగా ఆదోనిలో లీక్ అయిన టీడీపీ బీజేపీ నాయకుల సంభాషణ ఆడియో టేపు ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ టేపు విన్న ప్రతి ఒక్కరూ ఎందుకు ఇలా జరుగుతుంది తెలుగుదేశం పార్టీలో అన్న చర్చానీయాంశంగా మారింది. వాస్తవానికి చూసుకుంటే ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా 14 నియోజకవర్గాల్లోని సంబంధించి 12 నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు ఎంపిక చేశారు. ఇక టీడీపీ బీజేపీ జనసేన పొత్తులో భాగంగా ఆదోని కానీ ఆలూరు కానీ కేటాయించాలనే ఉద్దేశంతోనే ఆ 2 నియోజకవర్గాలను టీడీపీ అధిష్టానం కానీ అటు బీజేపీ కానీ పెండింగ్ లో ఉంచింది. ఈ నేపథ్యంలో ఆదోని ఆలూరు నియోజకవర్గాలకు సంబంధించి ఆదోనిలో ప్రస్తుతం బీజేపీకి కేటాయించాలని చెప్పే చర్చ తీవ్రంగా జరుగుతున్న నేపథ్యంలో ఆదోనికి చెందిన ప్రస్తుతం జిల్లా కర్నూలు జిల్లా బీజేపీ అధ్యక్షుడు నీలకంఠ సోదరుడు కునిగిరి నాగరాజు అనే ఆయన ఇంతకు ముందు ఆదోని నియోజకవర్గానికి బీజేపీ మాజీ అధ్యక్షుడుగా కూడా కొనసాగారు. ఈ నేపథ్యంలో నాగరాజు ఒక డీల్ కుదిర్చినట్లుగా ఒక ఆడియో టేపు బయట సంచలనం రేపిస్తుంది. ఆ ఆడియో టేపు కూడా ఆయన సంభాషించిన తీరు మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు మేనల్లుడు మారుతి నాయుడికి ఫోన్ కాల్ చేసి అతను ఆదోనిలో ఎలాగోనూ మేము ఓడిపోతాము, ఈ ఆదోని నియోజకవర్గం నుంచి మేము తప్పుకుంటాము, ఇందుకు సంబంధించి 3 కోట్ల డీల్ మీరు కుదుర్చుకుంటే గినా మేము ఆలూరు నియోజకవర్గానికి వెళ్ళిపోతామని చెప్పే సంభాషణ ప్రస్తుతం ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చానీయమైంది. అదే కాకుండా ఆ 3 కోట్ల డీల్లో తమ రాష్ట్ర నేతకు కూడా కొద్దిగా ముట్ట చెప్పాలనే చర్చ సంభాషణ లీక్ కావడంతో ప్రస్తుతం ఈ ఆడియో టేప్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమే రేకెత్తిందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఇదే నియోజకవర్గానికి సంబంధించి ఈ సంభాషణలు కూడా ఎవరికి లీక్ చేయొద్దని కేవలం మీ మామగారికి లేదా మనకు మధ్యలోనే ఉండాలని చెప్పే సంభాషణ కూడా ప్రస్తుతం ఆడియో టేప్ లో మనం స్పష్టంగా వినబడుతుంది కూడా ఉంది. ప్రస్తుతం ఈ ఆడియో టేప్ కూడా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రస్తుతం ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఆదోని పైన దృష్టి సారించారు. కేవలం ఆదోనిలో ప్రస్తుతం బీజేపీ తరఫున విట్టా రమేష్ తో పాటు రమేష్ యాదవ్ తదితరులు ఎంతో మంది పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ నాగరాజు అనే వ్యక్తి
బీజేపీ తరఫున ఎందుకు బేరం పెట్టాల్సి వచ్చిందని చెప్పి బీజేపీ పార్టీలో కూడా తీవ్ర చర్చానీయాంశంగా మారిందని చెప్పవచ్చు. ఇందుకు సంబంధించి మీనాక్షి నాయుడుతో నేరుగా మాట్లాడి 3 కోట్లు డీల్ కుదిరితే వెంటనే తాము బీజేపీ అధిష్టానంతో మాట్లాడి ఆలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు మేము సిద్ధంగా ఉంటామని చెప్పి ఆడియో టేబుల్ కూడా స్పష్టంగా కనపడుతుంది. మరి ఈ ఆడియో టేబుల్ చర్చ ఎంతవరకు విచారణలో నిర్ధారణ కావాల్సిందనే విషయాలు కూడా తేలాల్సి ఉంది. ప్రస్తుతం ఈ ఆడియో టేప్ పైనే బీజేపీ కానీ అటు టీడీపీ కానీ ఇద్దరు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టే అవకాశం ఉంది పవన్. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.